క్వశ్చన్ చేసింది ఆ రోజున. అప్పుడు కూడా ఇలాగే డేటా ఇచ్చుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉండేది. ఇది వీళ్ళని నిలదీయడం తప్పులేదు. ఆ ఇప్పుడు 2.35 రూపాయలకు వస్తున్న దాన్ని, లేదా 2.49 రూపాయలకు వస్తున్న దాన్ని, 2.15 రూపాయలకి 2.39 రూపాయలకు వస్తున్న దాన్ని, 1.95 రూపాయలకు వస్తున్న దాన్ని 2.5 రూపాయలకి ఎట్లా కొంటున్నారు అని నిలదీసేటువంటి క్రమం చాలా మంచి పద్ధతి. నిలదీయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదే సందర్భంలో 2.5 రూపాయలకు వస్తున్న సందర్భంలో ఏకంగా 4.5 రూపాయలు చెప్పిన దీన్ని లెక్కేసుకుంటే కనుక ఎన్ని లక్షల కోట్ల రూపాయలు జనం సొమ్ము దోచిపెట్టడానికి జరిగింది ఆనాటి ప్రయత్నం అన్నది కూడా రాసి, అప్పుడు కూడా రాసి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పటికి జర్నలిజం విలువలతో చక్కటి వార్త రాసినందుకు ఈనాడిని అభినందిద్దాం. అదే సందర్భంలో గతంలో రాయడం మర్చిపోయినందుకు గుర్తు చేద్దాం. ఇంకోవైపున